राष्ट्र प्रभुत्वं अंदिस्तुन्न इळ्ळ स्थलालनु आन्लैन पद्धति द्वारा तूर्पु गोदावरी जिल्ला रामचंद्रपुरं पट्टणंलो 1457 मंदिकि केटायिंचामनि मुनिसिपल कमिषनर वेल्लडिंचारु। మిగిలిన లబ్ధిదారులకు పట్టణంలో స్థలాలు లేకపోవడంతో నియోజకవర్గ రూరల్ పరిధిలోని గ్రామాలైన ద్రాక్షారామ, హసనబాద, వెల్ల తదితర గ్రామాల్లో కేటాయిస్తామని ఆయన వెల్లడించారు। మంగళవారం రామచంద్రపురం పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇళ్ల స్థలాల ఆన్లైన్ ఎంపిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గం ఎమ్మెల్యే చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ వచ్చి కార్యక్రమాన్ని పరిశీలించారు। ఆన్లైన్ ఎంపిక పారదర్శకంగాను వివాదరహితంగాను కులమతాలకు అతీతంగా జరుగుతుందన్నారు। ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీలైన జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీలు తరపున కొంతమంది నాయకులు హాజరయ్యారు। మన రాజన్నపూర్ ఫుట్బాల్ సంఘం సంబంధించి 27 వార్డు సంబంధించిన ఎలుగు బెడ్డిస్ సంఘకి కూడా ఈ పట్ట పంపిణీ కార్యక్రమం ప్రజలు చేపట్టడం జరుగుతుంది। ఈ రోజు లాటరీ పద్ధతిలో రాండమ్ చేసిన మన ఎమ్మెల్యే గారి చేతుల దగ్గర అక్కడ ప్రారంభించడం జరుగుతుంది। ఈ కార్యక్రమం విచ్చేసినందుకు కూడా అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రారంభించిన కార్యదాన్ని కోరుకోవడం అండి। మరి 46 ప్రజలందరికీ ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ గారు మరి ఎమ్మెల్యే గారి డైరెక్షన్ లో అర్హులైనటువంటి లబ్ధిదారులందరినీ సర్వే చేసి గుర్తించడం జరిగింది సార్. దీనికి సంబంధించి ఈ పురపాలక సంఘానికి చుట్టుపక్కల ఉండేటటువంటి సమీపంలో ఉండేటటువంటి గ్రామాల్లో ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చేసేటటువంటి బాధ్యత మానే ఉంచడం జరిగింది. సో మరి గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు వీలైనంత వరకు ఈ ప్రజలలో పడుతున్నటువంటి కష్టాలని నేరుగా కలిగించి పరిష్కార మార్గాలు ఎదుర్కోవడం మార్గంగా చాలా మంది ఈ దేశంలో నాకు నివసించడానికి కనీసం ఒక 50 గజాలు లేదా 70 గజాలు స్థలం లేదు, నా జీవితం ఎంతైనా లేదా నా తాతనాడు నా తండ్రినాడు నాడు ఇలాగే జీవించాల్సిన పరిస్థితి వచ్చింది అనేటువంటి భావం నుంచి బయటకు తీసుకురావాలి. తన ఆత్మాభిమానానికి సంబంధించిన ఆరో ఇల్లు నాకు ఎన్ని సావాలనేటువంటి తీర్మించిన వస్తువు 30 లక్షల ఇది సవాళ్ళు పంపిణీ చేయడానికి ఒక ప్రత్యేక కారణం. సాధారణంగా మన దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ మన నియోజకవర్గంలో ల్యాండ్ అవైలబిలిటీ గురించి బాగా తెలిసి ఎక్కడ కూడా మనం పర్చేజ్ చేయడానికి ల్యాండ్ ఎక్విజిషన్ గురించి అందరూ కోర్టులోకి వెళ్ళారు. కోర్టు వెళ్ళి ఎడ్యుకేషన్ ట్రేడ్ అయినట్టు పర్చేజ్ చేసేవాళ్ళు అన్నప్పుడు మన పట్టణ పరిసరాల్లో భూమి లభ్యత చాలా తక్కువ ఉన్నటువంటి కారణం